మీ ఇంట జరిగే ప్రతి శుభకార్యాలకు ఆఫర్లే ఆఫర్లు. తుమ్మడి బ్రదర్స్, కోటగుమ్మం, రాజమండ్రి. కోనసీమ ప్రకృతి అందాలకు, ఆతిథ్యానికి, వెరైటీలకు మారుపేరనే చెప్పొచ్చు. సంక్రాంతి అంటే కోనసీమ జిల్లాలో జరిగే సందడే వేరే లెవెల్. కొత్త ధాన్యాలతో, కోడి పందాలతో పల్లెలన్నీ సంతోషంగా సంబరాలు చేసుకుంటాయి. ఇక సంక్రాంతికి కొత్త అల్లుడికి చేసే మర్యాదల గురించి తరచూ వింటూనే ఉంటాం, కానీ ఈ రకమైన మర్యాదలను ఎప్పుడూ చూడలేదు. పండక్కి కొత్తగా ఇంటికి వచ్చిన అల్లుడికి అత్తగారు దగ్గరుండి మరీ కొసరి కొసరి స్వీట్లు తినిపించారు. ఈ వీడియో చూడండి, మీకే అర్థమవుతుంది. అనకాపల్లికి చెందిన సాయి గోపాలరావు కుమార్తె రిషితకు విశాఖపట్నం ఎస్ఎల్వి జ్యువెలరీస్ అధినేత దేవేంద్రనాథ్తో డిసెంబర్లో వివాహం జరిగింది. సంక్రాంతి పండుగ, పైగా కొత్త దంపతులు. ఇక సంక్రాంతికి కొత్త అల్లుడు వెళ్తే మర్యాదలు వేరే లెవెల్లో ఉంటాయి. ఇక ఈ పండగకి కొత్త అల్లుడిని అత్తింటి వారు ఆహ్వానించారు. తమ స్టైల్లో రకరకాల పిండి వంటలు తయారు చేయించారు. ఇక కొత్త అల్లుడు ఇంటికి రానే వచ్చాడు. కారు దగ్గరికి వెళ్లి బావమర్ది స్వయంగా కారు డోరు తెరిచి బావగారికి స్వాగతం చెప్పాడు. అత్తమామలు, బంధువులు పూలు చల్లి ఇంట్లోకి ఆహ్వానం పలికారు. ఇక అల్లుడు గారు ఇంట్లోకి వెళ్లగానే డైనింగ్ టేబుల్ దర్శనమిచ్చింది. దాని నిండా కోనసీమ ఫేమస్ వంటకాలన్నీ దర్శనమిచ్చాయి. ఇక భోజనాల కార్యక్రమం స్టార్ట్ చేశాడు కొత్త అల్లుడు. అత్తగారు దగ్గరుండి చెకోడీల దగ్గర నుంచి అరిసెల వరకు సేమియా, గులాబ్జామ్, జాంగ్రీ, జిలేబీ, మడత కాజా, మలై కాజాలు, రసగుల్లా, పూతరేకులు, సోంపాపిడి, గారెలు, బూరెలు, సున్నుండలు, తొక్కుడు లడ్డూలు, జంతికలు, చెక్కలు, అబ్బబ్బో, ఏపీలోని మొత్తం పిండి వంటకాలన్నీ వడ్డించింది. ఈ వంటకాలన్నీ అల్లుడు గారు ఏ రేంజ్ లో తిన్నారో తెలుసా? ఇక స్వీట్స్తో పాటు ద్రాక్ష, పనస, ఫ్రూట్స్ కూడా పెట్టారు. అంతేకాకుండా వీటితో పాటు డ్రై ఫ్రూట్స్ కూడా పెట్టారు. ఇక శీతల పానీయాల దగ్గరికి వస్తే ఫ్రూటీ నుంచి కోకోకోలా వరకు అన్ని రకాల కూల్ డ్రింక్స్తో కొత్త అల్లుడికి గోదావరిలో మర్యాదలేంటో రుచి చూపించారు. భార్యతో పాటు అత్తగారు కూడా అల్లుడికి కొసరి కొసరి తినిపించడం కోసమెరుపు. అత్తింటి వారి మర్యాదలతో పాపం కొత్త అల్లుడు ఉక్కిరి బిక్కిరి అయిపోయాడు అనుకోండి. మొత్తానికి 300 రకాల పిండి వంటలతో ఆతిథ్యం ఇచ్చి కొత్త అల్లుడిని అతరగొట్టేశారు అత్తింటి వారు. మరోవైపు అత్తింటి వారి ఆప్యాయత, అనురాగాలకు అల్లుడు కూడా ఫిదా అయిపోయాడు. ప్రస్తుతం ఈ విందుకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. కోనసీమ వాసుల ప్రేమ, ఆప్యాయత, అనురాగాలు, మర్యాదలు వెలకట్టలేము అంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.